बास्कर्स एरिया यूट्यूब चैनल को स्वागत। एपी ग्राम मरियु वार्ड सचिवालयाल्लो पनिचेस्तुन्नटुवंटि सिब्बंदी की शुभवार्ता। मरी ग्राम मरियु वार्ड सचिवालयाल्लो पनिचेस्तुन्नटुवंटि सिब्बंदी योक्क ప్రొబేషన్ అనేది అక్టోబర్ 2వ తేదీకి పూర్తవడం జరిగింది। మరి అక్టోబర్ 2వ తేదీ నుంచి వీరంతా కూడా వారి యొక్క ప్రొబేషన్ ను పూర్తి చేసుకొని రెగ్యులరైజ్ కాబోతున్నారు। దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు అనేవి విడుదల చేయడం జరిగింది। మరి ఎవరైతే గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఎవరైతే 2 ఏళ్ల సంతృప్తికరమైనటువంటి సర్వీస్ పూర్తి చేయడం జరిగిందో మరి అటువంటి వారికి రెగ్యులర్ పే స్కేల్ చెల్లించడానికి సంబంధించినటువంటి ఉత్తర్వులనేవి ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది। ఆ ఉత్తర్వులనేవి ఇక్కడ మీరు చూడవచ్చు లేదా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు। మరి ఇక్కడ మనం చూస్తున్నాం గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది యొక్క ప్రొబేషన్ కు అలాగే వారికి సంబంధించిన వారికి ఇచ్చినటువంటి సర్వీస్ రూల్స్ ఆధారంగా ప్రొబేషన్ ను డిక్లేర్ చేయడానికి కావాల్సినటువంటి సమాచారాన్ని సెప్టెంబర్ 29 2021 న ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది। మరి ఇందులో గ్రామ మరియు వార్డ్ సచివాలయాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 15004 నెలకొల్పడం జరిగిందని వీటిలో 1.34 లక్షల గ్రామ మరియు వార్డ్ సచివాలయ సిబ్బంది పనిచేస్తున్నారని వీరి యొక్క సర్వీసెస్ అనేవి అక్టోబర్ 2వ తేదీకి 2 సంవత్సరాలు అనేవి పూర్తవడం జరిగిందని ఎవరైతే ఆ విధంగా అక్టోబర్ 2వ తేదీకి 2 సంవత్సరాల సర్వీస్ అనేది పూర్తి చేసుకోవడం జరిగిందో అటువంటి వారి యొక్క ప్రొబేషన్ ను వారికి ఇచ్చినటువంటి సర్వీస్ రూల్స్ ఆధారంగా డిక్లేర్ చేయండి అంటూ ఇక్కడ దీంట్లో పేర్కొనడం జరిగింది। మరి ఏ గ్రామ మరియు వార్డ్ సచివాలయ సిబ్బంది యొక్క ప్రొబేషన్ ను ఏ డిపార్ట్మెంట్ డిక్లేర్ చేయాలి అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది। మొదటగా పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 ఏపీ పంచాయతీ రాజ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 2010 ప్రకారం మరి పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ వీరిని రెగ్యులరైజ్ చేస్తుంది। ఇక పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 ను కూడా సేమ్ ఏపీ పంచాయతీ రాజ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం రెగ్యులరైజ్ చేస్తారు। ఇక విలేజ్ సర్వేస్ గ్రేడ్ 3 విషయానికి వచ్చినప్పుడు సర్వే సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 2001 ప్రకారం సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్ డిపార్ట్మెంట్ రెగ్యులరైజ్ చేస్తుంది। ఇక అగ్రికల్చర్ అసిస్టెంట్ విషయానికి వచ్చినప్పుడు ఏపీ అగ్రికల్చరల్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1997 ప్రకారం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వీరిని రెగ్యులరైజ్ చేయడం జరుగుతుంది। ఇక హార్టికల్చర్ అసిస్టెంట్ విషయానికి వచ్చినప్పుడు ఏపీ హార్టికల్చర్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 2005 ప్రకారం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఇక వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ అలాగే వార్డ్ ఎమినిటీస్ సెక్రటరీ గ్రేడ్ 2 వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ గ్రేడ్ 2 వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ గ్రేడ్ 2 ఇవన్నీ కూడా మరి ఏపీ మున్సిపల్ జనరల్ సబార్డినేట్ సర్వీస్ 2019 ప్రకారం మరి మున్సిపల్ వారు వీరి యొక్క సర్వీసెస్ ను మరి రెగ్యులరైజ్ చేయబోతున్నారు। ఇక ఇంజనీర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 విషయానికి వచ్చినప్పుడు ఏపీ పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1994 ప్రకారం మరి వీరు అలాగే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఏపీ సోషల్ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 అలాగే ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ఇన్ ట్రైబల్ ఏరియాస్ వారు అనగా సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు వీరి యొక్క సర్వీసెస్ ను రెగ్యులరైజ్ చేయబోతున్నారు। ఇక మహిళా పోలీసుల విషయానికి వచ్చినప్పుడు మరి వీరు హోమ్ డిపార్ట్మెంట్ కిందకు వస్తారు కాబట్టి వారి యొక్క సర్వీసెస్ ను ఏపీ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 2019 కింద మరి రెగ్యులరైజ్ చేయబోతున్నారు। ఇక అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఏపీ అనిమల్ హస్బెండరీ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 2003 ప్రకారం వెటర్నరీ డిపార్ట్మెంట్ ఫిషరీస్ అసిస్టెంట్ వారికి ఏపీ ఫిషరీస్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1993 ప్రకారం ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఇక విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గ్రేడ్ 2 వారికి ఏపీ విఆర్ఓ సర్వీస్ రూల్స్ 2008 ప్రకారం రెవెన్యూ డిపార్ట్మెంట్ సెరికల్చర్ అసిస్టెంట్ వారికి డిపార్ట్మెంట్ అనేది ఇంకా సర్వీస్ రూల్స్ ఇవ్వలేదు కానీ సెరికల్చర్ డిపార్ట్మెంట్ సెరికల్చర్ అసిస్టెంట్ కు రెగ్యులరైజ్ చేయడం ఏఎన్ఎం వారికి కూడా హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు వారిని రెగ్యులరైజ్ చేయడం జరుగుతుంది కానీ సెరికల్చర్ అసిస్టెంట్ మరియు ఏఎన్ఎం వారికి ఇంకా సర్వీస్ రూల్స్ అనేవి ఇష్యూ చేయలేదు అవి ఇంకా ఇష్యూ చేయాల్సి ఉంటుంది అని కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది। కాబట్టి ఇక్కడ పేర్కొన్నటువంటి
सिब्बंदी की इकड़ पेर्कोन्नटुवंटि डिपार्टमेंट वारि योक्क सर्विसेस अनेवि रेग्युलराइज चेयडं जरुगुतुंदी वारि योक्क प्रोबेशन नु डिक्लेर चेयडंतो पाटु अलागे मरि ग्राम मरियु वार्ड सचिवालय सिब्बंदिकि इच्चिनटुवंटि अपॉइंटमेंट आर्डर लो कोन्नि मुख्यमैन विषयालनु पेर्कोनडं जरिगिंदि वाटिनि कूडा इकड़ क्लियर गा इव्वडं जरिगिंदि एवरैते ग्राम मरियु वार्ड सचिवालय सिब्बंदि మరి రిక్రూట్ అవుతారో వారికి నెలకు 15,000 రూపాయల కన్సాలిడేటెడ్ పే అనేది 2 సంవత్సరాల వరకు పే చేయడం జరుగుతుందని 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వారి యొక్క సర్వీస్ అనేది సంతృప్తికరంగా 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వారికి రెగ్యులర్ పే స్కేల్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని ఇందులో పేర్కొంది అలాగే ఒకవేళ వీరి యొక్క సర్వీసెస్ అనేవి అంత సాటిస్ఫాక్టరీగా లేకపోయినా లేదా మరే కారణాల చేతైనా గాని ఈ గ్రామ మరియు వార్డ్ సచివాలయ యొక్క సిబ్బంది యొక్క ప్రొబేషన్ ను పొడిగించే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని ఇక్కడ రెండో పాయింట్ లో పేర్కొన్నారు అలాగే వారు ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత వారికి ట్రైనింగ్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుందని ఆ ట్రైనింగ్ కోర్సెస్ అన్లో వారు సక్సెస్ఫుల్ గా దాన్ని కూడా కంప్లీట్ చేయాలని ఒకవేళ కంప్లీట్ చేయనటువంటి పరిస్థితుల్లో వారిని సర్వీస్ నుంచి తొలగించే హక్కు కూడా ప్రభుత్వానికి ఉంటుందని ఇందులో పేర్కొన్న అలాగే గ్రామ మరియు వార్డ్ సచివాలయ సిబ్బందిని తొలగించే హక్కు కూడా ప్రభుత్వానికి ఈ కింది పరిస్థితుల్లో ఉంటుంది అనగా వారి యొక్క పర్ఫార్మెన్స్ గాని లేదా కండక్ట్ గాని సరిగా లేకపోకున్నప్పుడు మరి వారి యొక్క ఇనెలిజిబుల్ లేదా అన్సూటబుల్ అని ప్రభుత్వం భావించినప్పుడు తర్వాత వారు ఇచ్చినటువంటి సమాచారంలో ఏవైనా తప్పులు ఉన్నాయని తెలిసినప్పుడు ప్రభుత్వం మరి ఇటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అనే విషయాలన్నీ కూడా క్లియర్ గా మరి గ్రామ మరియు వార్డ్ సచివాలయ సిబ్బందికి ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్ లో పేర్కొన్నాం అంటూ ఇక్కడ క్లియర్ కట్ గా ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పటివరకు మనం ఏవైతే డిపార్ట్మెంట్స్ చెప్పామో ఆ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఎవరైతే వారి పరిధిలో ఉన్నటువంటి గ్రామ మరియు వార్డ్ సచివాలయ సిబ్బంది ఉన్నారో వారి యొక్క సర్వీసెస్ అన్నిటిని కూడా మరి రెగ్యులరైజ్ చేయండి అంటూ దాంతో పాటు వారికి రెగ్యులర్ పే స్కేల్ కూడా ఇవ్వండి అంటూ ఇక్కడ పేర్కొనడం జరిగింది ఇక మరి ప్రభుత్వం ఏవేవైతే డిపార్ట్మెంట్స్ పేర్కొందో ఆ డిపార్ట్మెంట్స్ పరిధిలో ఉన్నటువంటి గ్రామ మరియు వార్డ్ సచివాలయ యొక్క సిబ్బంది ప్రొబేషన్ ను ఖరారు చేయడంతో పాటు వారికి పే స్కేల్ అనేది కూడా చెల్లించండి అని పేర్కొనడంతో పాటు మరి ఏవైతే గైడ్ లైన్స్ అనేవి అనగా డిపార్ట్మెంటల్ టెస్ట్ కావొచ్చు లేదా ట్రైనింగ్ కావొచ్చు ఇటువంటి గైడ్ లైన్స్ అన్ని ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా పాటించండి అంటూ ఇక్కడ పేర్కొనడం మరి వీటికి సంబంధించినటువంటి విధి విధానాలను ఖరారు చేయడానికి డిస్ట్రిక్ట్ కలెక్టర్లు అలాగే రీజనల్ డైరెక్టర్లు అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్స్ వారిని ఇక్కడ మరి వాటికి సంబంధించినటువంటి విధి విధానాలను తయారు చేయండి అంటూ ప్రభుత్వం ఇందులో పేర్కొనడం జరిగింది మొత్తానికి డిపార్ట్మెంట్స్ అన్ని కూడా గ్రామ మరియు వార్డ్ సచివాలయ సిబ్బంది యొక్క ప్రొబేషన్ ను ఖరారు చేయడానికి మరి కార్యచరణ అనేవి రూపొందిస్తున్నాయి త్వరలోనే గ్రామ మరియు వార్డ్ సచివాలయ సిబ్బంది అందరికీ కూడా రెగ్యులర్ పే స్కేల్ అనేది రాబోతోంది మరి ఇది గ్రామ మరియు వార్డ్ సచివాలయానికి సంబంధించి ఇప్పుడున్నటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో